గత వారం రోజులుగా టీవీ ఛానల్స్లో సోషల్ మీడియాలో ఎక్కువ వినిపిస్తున్న పేరు కత్తి మహేష్. ఎన్టీఆర్ బిగ్ బాస్ షో మొదలయ్యే వరకు కత్తి మహేష్ గురించి చాలామందికి తెలియదు. ఇంతకీ ఈ మహేష్ ఎవరో కాదు, సినిమా ప్రీమియర్ షోస్లో మిగతా జర్నలిస్టులతో కలిసి రివ్యూలు రాసే ఓ వ్యక్తి. గతంలో ఒకటి రెండు సినిమాలకి దర్శకత్వం వహించిన అనుభవం కూడా ఉంది. మంచి జర్నలిస్టు కూడా అయిన మహేష్ సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే బిగ్ బాస్ షోతో వచ్చిన పేరు సరైన అవకాశాలు తెచ్చిపెడుతుందో లేదో తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ని విమర్శించడం ద్వారా మంచి పబ్లిసిటీ వచ్చేసింది. ప్రతిరోజు న్యూస్ పేపర్స్లో ఫుల్ పేజ్ ఇంటర్వ్యూలు, టీవీ ఛానల్స్ ఫేస్ టు ఫేస్ కార్యక్రమాలతో బిజీగా మారిపోయాడు. మొన్న మధ్య పాపులర్ న్యూస్ ఛానల్ ఎన్డీటీవీకి కూడా ఇంటర్వ్యూ ఇస్తూ కనిపించాడు కత్తి మహేష్. ఇదిలా ఉంటే మొన్న TV9 లైవ్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురై మళ్లీ వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. ఒక హీరోని అభిమానించే ఫ్యాన్స్ ఎంత అమాయకంగా మూర్ఖంగా ఉంటారో మహేష్కి ఈ పాటికే అర్థమై ఉండాలి. మహేష్ గతంలో కూడా కొన్ని సినిమాలకి క్రిటికల్ ఇంటర్వ్యూలు రాసి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతానికి రావాల్సిన పబ్లిసిటీ అయితే మాత్రం ఫుల్గా వచ్చింది. దాంతోపాటు సినిమా అవకాశాలు కూడా వస్తే బాగుంటుందని అతని సన్నిహితులు వాపోతున్నారు.